हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, सीपीजे ये कोर्स तीसुकुंटे बागुंटदो नेनु चेप्पडानिकि ट्राई चेस्तानंडि। अदि मुख्यंगा एमएससी फिजिक्स लो ए स्ट्रीम अयिते बागुंटदो नेनु चेप्पडं जरुगुतुंदि। आ फ्रेंड्स, मुंदुगा चूसिनट्लयिते ओकवेळ मीकु टीचिंग फील्ड अयिते इंट्रेस्ट उंटे मात्रं सालिड स्टेट फिजिक्स अन्न लेकपोते मेटीरियल सैंस अन्न लेकपोते अप्लाइड इलेक्ट्रॉनिक्स अन्न इलेक्ट्रॉनिक्स विथ इंस्ट्रुमेंटेशन कूडा उंटुंदि। सो वाटिनि प्रिफरेंस चेसुकोवडानिकि ट्राई चेयंडि। अदे विधंगा ओकवेळ मीकु రీసెర్చ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆస్ట్రో ఫిజిక్స్ తీసుకోండి, ఎందుకంటే ఫారెన్లో మాత్రం చాలా డిమాండ్ ఉందని ఉండండి ఆస్ట్రో ఫిజిక్స్ అండి। అండ్ అదేవిధంగా ఒకవేళ మీకు విత్ ఇన్ టూ ఇయర్స్లో మీ పీజీ చేస్తున్న తర్వాత వెంటనే జాబ్ రావాలనుకుంటే మాత్రం జియో ఫిజిక్స్ని ప్రిఫరెన్స్ చేస్తానండి। అండ్ అదేవిధంగా నానో సైన్స్ కూడా ప్రిఫరెన్స్ చేస్తాను, ఎందుకంటే జియో ఫిజిక్స్ తీసుకున్నట్టయితే ఒకవేళ మీరు గేట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఓఎన్జీసీ, ఎన్జీఆర్ఐ, జిఎస్ఐ అండ్ రిలయన్స్ అండ్ హిందుస్థాన్ పెట్రోలియం అండ్ ఫారెన్లో కూడా చాలా డిమాండ్ ఉందండి। జపాన్, మెయిన్లీ జపాన్, దుబాయ్ అండ్ అరబ్ స్టేట్స్లో కూడా ఉంది, అదేవిధంగా అమెరికాలో కూడా డిమాండ్ ఉందండి చాలా। అండ్ ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉన్నారండి జియో ఫిజిస్ట్ వాళ్ళు। అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు గేట్ క్వాలిఫై అయితే మాత్రం మీకు డైరెక్ట్గా మీకు సైంటిస్ట్ హోదా ఇవ్వడం జరుగుతుంది విత్ ఇన్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత। అదేవిధంగా ఒకవేళ మీరు టీచింగ్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లేదా మెటీరియల్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ సార్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ ఎలక్ట్రానిక్స్ విత్ ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను। అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు జియోఫిజిక్స్ తీసుకున్న టీచింగ్ సైడ్ రావాలంటే మాత్రం కంపల్సరీ పిహెచ్డీ చేయాలి, అదేవిధంగా పిహెచ్డీ చేసిన తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ఉంటుంది పీడిఎఫ్ అనేది, అది చేసిన తర్వాతనే మీరు ఎలిజిబుల్ అవుతారు। అండ్ సాలరీ కూడా చాలా డిమాండ్ ఉందండి। అండ్ అదేవిధంగా మీరు టీచింగ్ ఫీల్డ్ రావాలంటే సాలిడ్ స్టేట్ అయినా మెటీరియల్ సైన్స్ అయినా అండ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ సార్ ఎలక్ట్రానిక్స్ విత్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ సబ్జెక్ట్స్లో రావాలనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ సిఎస్ఆర్ క్రాక్ చేయాలి, అదేవిధంగా మీకు ఫెలోషిప్స్ కూడా వస్తుందండి, జేఆర్ఎఫ్ ఉంటుంది, జేఆర్ఎఫ్ ఉంటుంది, జేఆర్ఎఫ్ తర్వాత లెక్చర్షిప్స్ ఉంటుందండి, లెక్చర్షిప్కి అయితే 50,000 ఈ విధంగా ఇస్తారు మంత్లీ ఫెలోషిప్, అదేవిధంగా మీరు మీకు తెలిసిన ప్రొఫెసర్స్ ఉంటే వాళ్ళ కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా కూడా పెట్టుకుంటారండి। సో ఇదండి బెనిఫిట్ అండి, అండ్ చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ అయితే ఉన్నాయి మన ఓయూలో ఉన్నాయండి, ఓయూలో అయితే ఉన్నాయి, నానో సైన్స్ ఉంది డిమాండ్, అదేవిధంగా జియో ఫిజిక్స్ కూడా డిమాండ్ ఉంది। అండ్ టీచింగ్ సైడ్స్లో వెళ్ళాలనుకుంటే మాత్రం సాలిడ్ స్టేట్ చాలా డిమాండ్ ఉందండి టీచింగ్ సైడ్లో, కానీ సాలిడ్ స్టేట్లో రావాలనుకుంటే మాత్రం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి। అండ్ టాప్ 30లో ర్యాంకులు ఉన్న వాళ్ళే చూజ్ చేసుకుంటారు ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా మెటీరియల్ సైన్స్ కూడా దాదాపు కష్టం అవుతుంది, 100లో ర్యాంక్ ఉంటేనే వస్తుంది, ఎందుకంటే చాలా వరకు ఎవరైతే తక్కువ ర్యాంక్స్ ఉన్నాయో వాళ్ళే ముందు చూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు। అదేవిధంగా నేను చెప్తానండి 500లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాలి, అండ్ 100లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెడితే వాళ్ళకు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో సైన్స్ కాలేజీలో సీట్ రావడానికి ఆస్కారం ఉందో నేను వివరాలు చెప్తానండి, వెబ్ ఆప్షన్స్ ఒక రోజు ముందు అయితే అప్లోడ్ చేస్తాను వీడియో। అండ్ ఫ్రెండ్స్, ఇంకేం డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్ కామెంట్లో పేర్కొనండి, అదేవిధంగా మెయిల్ కూడా చేయండి, అండ్ కొంతమంది నా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి వాళ్ళు కూడా డైరెక్ట్ కాల్ చేయొచ్చు। ఫ్రెండ్స్, ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా నేను చేస్తానండి, రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది మ్యాథ్స్, అదేవిధంగా జూలోజీ అండ్ జియోలజీలో ఎలా ఫ్యూచర్ బాగుంటుంది అండ్ కెమిస్ట్లో ఏది తీసుకుంటే బాగుంటుంది లైఫ్ సైన్సెస్కి సంబంధించింది వాటిపైన కూడా వీడియో చేస్తాను, అదేవిధంగా సోషల్ అండ్ ఆర్ట్స్కి సంబంధించిన కూడా వీడియో చేస్తానండి। ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడానికి ట్రై చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।